చెరువులో కొంగ చేపల కోసం ఒంటికాలిపై నిలబడి ఉంది. అది చూసి కొంతమంది అదిగో కొంగ జపం చేస్తోంది అని భ్రమించారు. ఇప్పుడు టీడీపీ పెద్దల దీక్షలన్నీ కొంగ జపం మాదిరిగానే మారిపోయాయి. ఇది దీక్షల సమయం. ప్రభుత్వమే కోట్లకు కోట్లు ప్రజాధనం వెచ్చించి దీక్షలు చేయిస్తోంది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా అధికార పక్షం ప్రతిపక్షానికి పోటీగా దీక్షలకు దిగడం, పోలీసులకు డౌన్ డౌన్ అంటూ కేకలు వేస్తూ ఎక్కిన కొమ్మనే నరుక్కుంటున్న తీరును ప్రజలు చూస్తున్నారు. దీక్ష ఏదైనా, నిరసన కార్యక్రమం ఏదైనా, చేసే పని పట్ల చిత్తశుద్ధి ఉండాలి. దీక్షలు చేస్తున్న టీడీపీ పెద్దలకే దీక్షలపై శుద్ధి కరువవ్వడంతో ఇవి ప్రచార ఆర్భాటాలకే పనికొస్తున్నాయి. చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష, కడప ఉక్కు దీక్ష, నేడు జరుగుతున్న రైల్వే జోన్ దీక్షలపై ప్రజల్లో కనీస స్పందన కరువైపోయింది. విభజన చట్టం హామీల్లో ఒకటైన రైల్వే జోన్ కోసం టీడీపీ ఎంపీలు ఒక్కరోజు దీక్ష చేపట్టారు. విశాఖలో ఎంపీలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇందులో పాల్గొన్నారు. ఎన్నికలు దగ్గరకొస్తున్న తరుణంలో అధికార టీడీపీ నాయకులు మరోసారి అధికారంలోకి రావడానికి దీక్షల్ని ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, తాము అమలు చేయలేని హామీలను బీజేపీపైకి నెట్టడానికి దీక్షల్ని వాడుకోవాలని టీడీపీ నిర్ణయించింది. అయితే ఇవే దీక్షలు పార్టీ తరపున చేస్తే పార్టీ నేతల డబ్బులు ఖర్చవుతాయని ప్రభుత్వ ఖర్చుతో చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి తెరతీశారు. చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజున రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను కేంద్రం అమలు చేయాలని కోట్లు ఖర్చు పెట్టి ఈవెంట్ సృష్టించారు. ఈ క్రమంలో రాయలసీమకు చెందిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్ కడప ఉక్కును డిమాండ్ చేస్తూ సుమారు 11 రోజుల పాటు జెడ్పీ కార్యాలయంలో దీక్ష చేసి కొత్త రికార్డు సృష్టించారు. 11 రోజుల పాటు దీక్ష చేసి రమేష్ చెక్కు చెదరకుండా ఉండడం, కేంద్రం నుంచి ఎటువంటి హామీ లేకుండానే చంద్రబాబే నేరుగా వచ్చి నిమ్మరసమిచ్చి దీక్షను విరమింపచేశారు. సీఎం రమేష్ దీక్షతో మైలేజ్ వచ్చిందనుకున్నారో ఏమో. ప్రతి జిల్లాలో తాము రమేష్ తరహా దీక్షలు చేస్తామని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబును కలుస్తున్నారు. ఇలాంటి దీక్షలు చేద్దామనుకుని ఢిల్లీలో టీడీపీ పెద్దలు మాటలు రాష్ట్ర ప్రజలు అందరూ విని తరించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా కోసం జగన్ గతంలో దీక్షలు చేస్తే చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దీక్షలు చేస్తే ఫలితమేముంటుంది అని ప్రశ్నించారు. వెళ్లి ఢిల్లీలో దీక్షలు చేయాలని సలహాలిచ్చారు. ఆ పెద్ద అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. బీజేపీతో సంబంధాలు తెంచుకున్న తరువాత దీక్షలు మొదలుపెట్టారు. ఏదైతే తాను ఆ రోజు ప్రతిపక్ష వైసీపీ చేసిన పనులను వ్యతిరేకించారో అవే పనులు చేస్తూ జగన్ బాటలో ప్రయాణించారు. అయితే చిత్తశుద్ధితో అప్పటి నుంచి ఇప్పటి వరకు వైసీపీ అధినేత జగన్ చేసిన పోరాటానికి ప్రజలు స్పందించారు. జగన్ పోరాటంలో భాగస్వామ్యులయ్యారు. చివరకు ఎంపీలు రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలో నిలబడ్డారు. కానీ టీడీపీ పెద్దలు చంద్రబాబు చేపిస్తున్న దీక్షల్లో చిత్తశుద్ధి కరువైపోయింది. ఈ విషయాన్ని పార్టీ ఎంపీలే బయటపెట్టుకోవడంతో ఈ దీక్షలకు ప్రజాస్పందన లేకపోవడంతో ప్రభుత్వమే బస్సుల్లో ప్రజలను తరలించి మమ అనిపించుకోవలసిన స్థితి ఏర్పడింది. దీక్షల పేరుతో చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి తెరతీశాడన్న విషయం ప్రజలకు తెలిసిపోయింది. దీక్షల పేరుతో ప్రజాధనం ఎందుకు వృధా చేస్తున్నారని ప్రశ్నించడానికి ప్రజలు సిద్ధమయ్యారు. దీక్షలు ఢిల్లీలో పెట్టుకోవాలని, ఇక్కడ పెడితే ప్రయోజనం ఏమిటని చంద్రబాబు ప్రశ్ననే ప్రజలు ఆయనకే సంధిస్తున్నారు. మొత్తం మీద టీడీపీ దీక్షల నాటకం ఇక ముగిసిపోయిన కథే. కొత్త నాటకంతో ప్రజలను ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.